ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. లోకేష్ యువగలం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు హిందూపురం జిల్లా గార్లదిన్నికి వెళ్లిన బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. జనం అంటే జగన్కు కక్ష అని, రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలని వైసీపీ కుట్ర చేస్తుందని తెలిపారు. ఏపీలో డ్రగ్స్ ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతుందని అన్నారు. జగన్కు పాలన చేతకాదని, అతనిలో అదో రకం సైకోతత్వం ఉందని అన్నారు. జగన్ సలహాదారుల సలహాలు తీసుకోరని, సలహాదారులంతా ఒక వర్గానికి చెందినవారని విమర్శనాస్త్రాలు సంధించారు నందమూరి బాలకృష్ణ. అలాగే ఇదేం కర్మ చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. రాగానే ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా అన్నారు. అది ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేస్తలేదు. దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల అప్పులు ఎవడమ్మ సొమ్ము సరి చేశారు. దాంతో ఏదైనా జరిగిందా? ఏదైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, ఏమీ లేదు, సొంత శూన్యం. దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు. ఇప్పటిదాకా ఒక పరిశ్రమ రాలేదు. ఎవరికి ఉద్యోగాలు లేవు. అందరు కూడా వలసపోతున్నారు. అలాగే పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు, పింఛన్ 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది. అలాగే ఈ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా, ఏదో డ్రగ్స్ మాఫియా, గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నాం. అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, డీజిల్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఇళ్ల మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే, ఇది మనకు కర్మ కాకపోతే బాధురు కాకపోతే